వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఇవాళ వీడియోలో మనం వాలంటైన్స్ డే స్పెషల్ రెసిపీగా బిస్కెట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీటిని తయారు చేయడం చాలా సులువు, అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటి తయారీ కోసం తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 1 కప్ మైదాను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరిగించిన డాల్డాని కానీ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. వేసుకుని స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. డాల్డా కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత చేతితో ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. 1-3 టీ స్పూన్ల డాల్డాని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ఉండచుడితే ఈ విధంగా ముద్దలు అవ్వాలి. అంతవరకు మనం డాల్డాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు. కాస్త వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కాస్త మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా పంచసిస్తూ 1-5 నిమిషాల పాటు బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని కనీసం 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి పిండిని తీసుకుని ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి. పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా ఈ మందం వచ్చేలాగా చపాతీని చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా షేప్ ఉన్నటువంటి మోల్డ్ని కానీ లేదా నేను ఇక్కడ వాటర్ బాటిల్ని కట్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది చక్కగా వస్తుంది. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మిగిలిన పిండిని మొత్తం మళ్ళీ ముద్దలా చేసుకుని మళ్ళీ చపాతీని చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసాక కదా ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఈ మిగిలిన పిండిని అంతటిని మళ్ళీ చపాతీలా చేసుకుని మళ్ళీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉన్నట్లయితే పైన కలర్ వచ్చేసి లోపల అనేది కుక్ అవ్వదు. ఆయిల్ వేడైన తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనం రెండు వైపులా కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఇరుగ్గా కాకుండా సరిపడినన్ని ఖాళీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా వాటిని కూడా బ్యాచ్ల వారీగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గానే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వాలంటైన్స్ డేకి ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.